ఇడ్లీల తరహాలో కిడ్నీలను ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టిందో ముఠ. ఆ ర్యాకెట్ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. కిడ్నీ సేల్స్ పేరుతో ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నకిలీ డాక్యుమెంట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని మధురైకి చెందిన సూర్య శివరాం అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్లైన్లో కిడ్నీ సేల్స్ మొదలుపెట్టాడు. కిడ్నీ డోనర్స్ బయర్స్ నెట్వర్క్ పేరుతో అప్లోడ్ చేశాడు. కిడ్నీలు అవసరమైన వారు అతడిని సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ పేరుతో 15,000 వసూలు చేస్తాడు. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని సగం డబ్బు తన ఖాతాలో వేసుకుంటాడు. ఆపరేషన్ తర్వాత మిగతా 50% డబ్బు ఇవ్వాలని క్లయింట్కు చెప్పి కోట్లు వసూలు చేశాడు సూర్య శివరాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేయిస్తో డబ్బులు వసూలు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు సూర్య శివరాం సమాచారం తెలియడంతో నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కిడ్నీలు అమ్మడం, కొనడం నేరమన్న పోలీసులు ఇలాంటి ర్యాకెట్స్ నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.